సో దాని తర్వాత అలా ఉంటుందన్నమాట. సో ఓకే బ్రో, అంటే మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక రెండు సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందర ఏంటంటే ఫ్యామిలీ మధ్య ఒక చిన్న డిస్ప్యూట్, ఒక ఆల్టర్కేషన్ లాగా ఒకటి వస్తుంది అనమాట, ఒక కాన్ఫ్లిక్ట్ లాగా ఒకటి వస్తుంది. సో అది కొంచెం బాగానే పోర్ట్రే చేస్తారు ఇంటర్వెల్ ముందు, ఒక 10 మినిట్స్ సీన్ కావచ్చు లేదా దానికంటే ముందు సూపరాస్తో ఒక సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది ట్రైలర్లోనే కొంచెం మనకి హింట్ ఇచ్చినారు, ఇద్దరు మాట్లాడుకోకపోయినా వస్తాడనమాట హీరో సేవ్ చేస్తామని. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే మన డాక్టర్ బాబు వస్తాడు కార్తీక దీపము. సో సెకండ్ హాఫ్ అదొకటే హైలైట్ సీను, అంటే రొటీన్ బ్రో, ప్రిడిక్టబుల్ అనమాట, మనం ఏం జరుగుతుందో కూడా చెప్పేయచ్చు. సో కాకపోతే అక్కడక్కడ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఉంటుంది. అంటే మనకు స్టోరీలో కొత్త పాయింట్ ఏం లేదు బ్రో, యాక్చువల్లీ చెప్పాలంటే అదే చెప్తున్నాను కదా. మూవీకి బిగ్గెస్ట్ మన ఒక బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే రొటీన్ అనమాట, ప్రిడిక్టబుల్ ప్లాట్ ఉండడమే మైనస్ అనమాట. సో అంటే మన ట్రైలర్ చూసినప్పుడే నాకు అట్లా అనిపించింది, రొటీన్ ప్రిడిక్టబుల్ ప్లాట్ ఉంటుంది అని నాకు అనిపించింది. మూవీ చూసిన తర్వాత కూడా అదే ఉందన్నమాట. సో ట్రైలర్ ఏం చూపించారు మూవీలో కూడా అదే ఉంది. ఎంటర్టైనింగ్ సీన్స్ ఉంది, అక్కడక్కడ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మూవీలో మరీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ లేకుండా ఎట్లుంటుంది చెప్పండి. కాకపోతే కొంచెం డిఫరెంట్గా మనకు తీయడం అలా లేకుండా ఆల్రెడీ చూసేస్తాం ఈ మూవీస్ అని మనం వచ్చేసి. సో ఆల్రెడీ చూసేసిన విధంగానే ఉంటుంది అనమాట. వైష్ణో తేజ్ పర్ఫార్మెన్స్ అంటే ఉప్పెనానే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అంటే యాక్టింగ్ అయితే బాగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో మనకు అక్కడ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్ కదా, సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, సో ఈ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేకపోతే డైలాగ్ డెలివరీ కావచ్చు ఖచ్చితంగా పెంచుకోవాలి. హీరోయిన్ ఓకే, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఓకే, ఆ ఎక్స్ప్రెషన్స్ సరిపోయింది అనమాట. హీరోయిన్ వచ్చేసి మరీ గ్లామటాల్ లాగా చూపించకుండా హీరోయిన్ కూడా రోల్ బాగానే ఇచ్చినారనమాట మూవీలో. అండ్ మన లైక్ సూపరాజ్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అంటే నాకు ఒక రెండు సాంగ్స్ నాకు బాగానే నచ్చింది బ్రో, వినేదానికి కానీ చూసేదానికి కానీ. ఈ కొత్తగా లేదేంటి సాంగ్ కావచ్చు లేకపోతే తెలుసా తెలుసా సాంగ్ కావచ్చు, సాంగ్ బాగానే నచ్చింది. అండ్ ఇంటర్వెల్ ముందర ఒక డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. హీరో చెప్తాడు, మన వైష్ణవ్ తేజ్ వచ్చేసి ఇంటర్వెల్ ముందర డైలాగ్ చెప్తాడనమాట, అర్ధరాత్రి ఒక అమ్మాయి రోడ్లో కన్నా ఒంటరిగా వెళ్తా ఉంటే మీరేంటారు ఆపర్చునిటీ లాగా ఫీల్ అవుతున్నారు, రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవ్వాలి, రే నువ్వు కొట్రా మీ వాళ్ళని నువ్వు కొట్టు, ఇప్పుడు నీలో ఉండే హీరోయిజం బయటికి రాకపోతే నాలో ఉండే హీరో బయటకు వస్తాడు అని చెప్తాడు. సో అది ఆ డైలాగ్ ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట. సో కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. సో ఓవరాల్గా మూవీ చెప్పాలి అంటే, అంటే నేనైతే జెన్యున్గా హిట్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక బిలో అవరేజ్ మూవీ బ్రో. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఉండొచ్చు, ప్రిడిక్టబుల్గా ఉంటుంది మూవీ. అక్కడక్కడ ఒక 2-3 సీన్స్ తప్ప పెద్దగా ఏం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా చాలా బాగుంది, వర్కౌట్ అయిందండి. డైరెక్టర్ గిరిషా కొత్త డైరెక్టర్ అయినప్పటికీ అంటే స్టోరీ మనకు ముందే తెలిసిపోతూ ఉంటుంది ఈ నెక్స్ట్ ఏమంతా ఏమవుతుంది. అయినప్పటికీ డైరెక్షన్ బాగుంది, ఓ 2 కుటుంబాలు చిన్నప్పటి నుంచి కలిసి ఎలా ఉంటాయి, కలిసిమెలిసి ఎలా ఉన్నాయి, సడన్లీ గుడలలో విడిపోతే మళ్ళీ ఎలా కలిసి ఉన్నది, విజువల్స్ చాలా బాగా చూపించారు. మధ్యలో మాట్లాడుకుంటూ మళ్ళీ గుణపడతాడు, మా అంటూ గుణపడతాడు, ఫైనల్గా మళ్ళీ వాళ్ళే యాడే కల్పిస్తారు. చాలా బాగుందండి, చాలా చాలా బాగా వర్క్ లవ్ స్టోరీ. బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా అదిరిపోయింది సార్, డిఎస్పీ డెఫినెట్లీ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అలా మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అలా కేతుకేశ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఉత్తర మధ్య వచ్చే పాటలు కానీ రొమాంటిక్ సెలబ్రేషన్ చాలా బాగుంటే చాలా బాగుంటాయి అన్న. యాక్షన్ అంటే బాగుందండి, డెఫినెట్లీ ఉప్పెన కంటే కాకపోయినా ఇందులో కొంచెం నెక్స్ట్ లెవెల్గా యాక్ట్ చేశాను అన్న. అలీగారు మధ్యవదర కామెడీ బాగుందన్న, చాలా బాగుంది, బాగుంది బాగుంది. నేను రేటింగ్ 2.75 ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగుంది. ఆ స్టోరీ పాట ప్రొడ్యూస్ చాలా బాగుందా, డైరెక్టర్ గిరిషా మాకు ఇక్కడ నిరసపరచలే అని చెప్పుకోవాలి ఖచ్చితంగా. చాలా చాలా బాగుంది అన్న, ఫ్రెండ్షిప్ వాల్యూ చూపెట్టారా? ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించారండి, ఆ మెడికల్ క్యాంప్ అనేది అది చూపించారు, ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించారు, అంతా చూపించారు, అన్నీ మెడికల్ అన్నీ ఉన్నాయి, ఏది లేదా అనడం లేదు. కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటాయండి, మా హీరో హీరోయిన్ సన్నివేశాలు కొంచెం ఎక్కువ చూపించడాలు అలాంటివి ఉంది. మధ్య మధ్యలో నవీన్ చంద్ర గారి యాక్టింగ్ సూపర్, చాలా బాగుంది సినిమా. ఫైట్ సీన్స్ అవన్నీ ఏం కాకుండా ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ అన్న, ఫ్యామిలీ ఎమోషన్స్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. వైష్ణోదేవి గారు మరి కేసుకేశ్వర చాలా బాగుంది, బాగుంది. ఒక రాజకీయ పరంగా సినిమా తీశారు,
బాగుంది, హీరోయిన్ హీరోకి రొమాన్స్ సీన్స్ మంచి సీన్స్ అన్ని ఎక్కువ బాగా అనిపోయి కిస్సింగ్ సీన్స్ ఎక్కువ కలిపారు, బాగా ఇద్దరికి బాగా ఎక్కువ ఉంది. అబ్బా వచ్చేసారు బాబు అట్లా ఎక్కువ వాళ్ళిద్దరు ఎక్కువ బాగా ఉంది సినిమా. ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకుని మంచి రాజకీయంగా ఎంచుకుని పాటలు బాగున్నాయి. డైరెక్టర్ గిరి గారు ఇంతకు ముందు మహానటి సినిమా కోరేటర్ చేశారు, ఈయన గిరి గారు దర్శనం చేశారు, మంచి సినిమా ఇచ్చారు, బాగుందండి. ఓవరాల్గా అదే సినిమా దీనికంటూ అంటే మనం తప్పు చెప్పాలి ఏమీ లేవు. కిస్ చేసుకునే సీన్ ఉందంట కదా, అది ఎలా ఉంది? ఉంది భయ, ఇది ఉన్నాయి. ఇందులో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మన యూత్ కుర్రోళ్ళకి కావాల్సింది యూత్ అన్ని ఉన్నాయి భయ. ఇదిగా సీన్ తోపు, అతని యాక్టింగ్ సూపర్ ఉంది. నీకు అది రొమాంటిక్ సినిమా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. వైష్ణవ్ తేజ్ అన్న నీకు బ్లాక్ బస్టర్ మూవీ అన్న ఇది, నేను చెప్తున్నా 100% హార్ట్ లో చెప్తున్నా. ఉప్పెన భయ్యా ఉప్పెన అది అది ఒక ట్రాన్స్ లో ఇది ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. ఫుల్ రొమాంటిక్ అండ్ ఖుషి సీన్ వస్తుంది కదా, వస్తుంది భయ్యా. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు మీరు. నీకు లవర్ ఉందా భయ్యా? నాకు ఉంది భయ్యా. నెక్స్ట్ టైం లవర్తో వెళ్ళాలి, నైట్ ప్లాన్ చేస్తున్నా. యా భయ్యా బ్రో, నడుపు సీన్ చూస్తుంటే ఖుషి సీన్ ఏమైనా గుర్తొచ్చిందే? ఫీల్ వచ్చేస్తుంది భయ్యా, ఫీల్ వచ్చేస్తుంది. చూడండి మీరు సినిమా చూడండి. ఓవరాల్ గా రేటింగ్ ఎంత సార్? ఓవరాల్ గా 5 కి 4.5 భయ్యా. హార్ట్ ఫుల్ చెప్తున్నా 4.5 భయ్య అని చెప్పలేను నేను. 4.5 ది బెస్ట్ బ్లాక్ బస్టర్ డ్రామా అంతే, ది బెస్ట్ అంతే బెస్ట్. సినిమాకి డిఫరెంట్ గా ఉంటుంది, వీరమల్ పేరునే ఉంది కదా. వీరమల్లు అంటే మొత్తం అసలు షేక్ లాగా ఏంటి, ఎప్పుడో 2005 వచ్చిన సినిమా తెలుసా, ఎలా షేక్ చేస్తుంది ఐమాక్స్ హైదరాబాద్ లో. మరి వీరమల్లు ఇప్పుడు వచ్చి రేపు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ రిలీజ్ అయితే ఎలా ఉండదు అసలు సినిమా. అక్కడ ఈ రోజు రిలీజ్ సినిమా కన్నా అక్కడ జెండా ఎక్కుతుందంటే అది పవర్ స్టార్. పెట్టుకోండి, బాగా గుర్తు పెట్టుకోండి. కరెంట్ సప్లై చేసేవాళ్ళందరికి ఇంతమంది కరెంట్ సప్లై చేయలేకపోతున్నారు, పవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ బర్త్డే ఫంక్షన్ చేసుకుందా లేకపోతే వచ్చే వీరమల్లు కోసమే జనాలకి కరెంట్ పాస్ అయిపోతున్నారు, ఒకళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. వేడికి బంగారం కరిగిపోతుంది, ఇప్పుడు 2 గొలుసు కరిగిపోయింది. సాగింది ఇంట్లో తర్వాత ఊపందుకుంది అంటే బాగుంది. అలాగే హీరో హీరోయిన్స్ మీద మీద కెమిస్ట్రీ చాలా బాగుంది. అంటే కొంచెం మళ్ళీ మన ఉప్పిల్లాంటి కిస్సింగ్స్ ఎక్కువ హీరోయిన్ హీరో మీద నడుస్తుంది. సినిమా అంతా కూడా చాలా బాగుంది, మంచి సాంగ్స్ అందించారు. అది ఒక చూడ సినిమా, నా తరపు 3.5 ఇస్తున్నాను రేటింగ్. నైస్ మూవీ. అలాగే గిరిగా డైరెక్షన్ అండి, ఆయన మహానటి కోరేటర్ చేశారు. నిజ జీవితంలో చెప్పినట్టు రియాలిటీగా చెప్పినట్టు అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన రంగరంగ వైభవంగా స్పెషల్
పట్టే ట్రీట్ లాగా. దాని తర్వాత హరిహర వీరమల ప్రిన్సెస్ లో చూసామండి, ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ, వెరీ ప్రామిసింగ్ గా ఉంది. అంటే తెలుగు వాడి యొక్క రోషాన్ని, నీసాన్ని, పౌరుషాన్ని చెప్పే విధంగా అనిపిస్తుంది హరిహర వీరమల ప్రిన్సెస్ లో చూస్తుంటే. ఇట్ వాస్ లైక్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి, నిస్వార్థమైన నిస్వార్థమైన సేవ చేసే ఒక నిజమైన సంకల్పించే వ్యక్తి, అటువంటి సంకల్పం ఇచ్చే వ్యక్తికి ముందు నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా రాజకీయమైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారిందా? ఎవరు మారలేదు, ఎవరు ఏం చేయలేదు.
2024లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపాడు మారుతాదని నాలాంటి వాడు కోరుకుంటున్నారు. మనలాంటి వచ్చే బ్రో చదివిండే వాళ్ళంతా మనలాంటి వాళ్ళు వచ్చి గెలిపించుకుంటే అన్నన్న జెండా ఎత్తితే కంపల్సరీ జనసేన జెండా ఎగరేస్తాడు, కాలర్ కూడా ఎగరేస్తాడు. నేను ఒక్క మాటలో చెప్తున్నాను, నాకు ఎలాంటి భయం అంటే పవన్ కళ్యాణ్ నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటే 71 సార్లు నా గుండె లేక బుల్లెట్ తింపినా 72వ సారి కూడా నాకు నా గుండె పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కొట్టుకుంటాడు. నాకు కనిపించే జగవీర భగత్ సింగ్ ఎవరో తెల్లు బ్రో, వాళ్ళంతా ఎవరో తెల్లు. ఓన్లీ నా భగత్ సింగ్ జగవీర నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే బ్రో చెప్తున్నాను. అన్నని గెలిపాను బ్రో, ఇది ప్రజాస్వామ్యం అనేది గప్పు పట్టిపోయింది బ్రో. ఇప్పుడు ఎవరు పరిపాలన చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ అల్లాడుతుంది బ్రో, అంతా దోచుకుంటున్నారు బ్రో. ఒక్కసారి ఆలోచించండి, మనలాంటి యూత్మే ప్రజాస్వామ్యం అంటే మన మనం ఎవరిని కూర్చోబెట్టుకుంటే వాడే మన నెత్తిపైన కూర్చుంటాడు.